శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. నమామి దూతం రామస్య సుఖదం చ సుధృమం పీనవృత్త మహాబాహుం సర్వశత్రు నివారణం నానారత్న సమాయుక్తం కుండలాది విరాజితం సర్వదాభీష్ట దాతారం సతాం వై దృఢమాహవే. వాసినం చక్రతీర్థస్య దక్షిణస్థగిరౌ సదా తుంగాంబోదితరంగస్య వాతేన పరిశోభితే నానాదేశగతై సిద్భిః సేవ్యమానం నృపోత్తమైః ధూపదీపాది నైవేద్యై పంచఖాద్వైశ్చ చక్తితః. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతిరోజు కూడా మన సనాతన ధర్మ శాస్త్రంలో ఏదో ఒక పూజ, ఏదో ఒక దానం, ఏదో ఒక సహాయం, అంటే ఈ శరీరం అంతా కూడా సహాయానికే ఉంటుంది, పరోపకారార్థం ఇదం శరీరం. మరి ఇటువంటి విశేషాలతో కూడినటువంటిది ప్రతిరోజు కూడా మనకి పండగ. అంటే మనము ఎందుకు ఈ వ్రతాలు, 365 రోజులు వ్రతాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, దానాలు ఉంటాయి, మరి దేవుడు మనల్ని కాపాడాడు అంటే ఆలోచన శక్తితో మేధా సంపత్తితో మనల్ని మనం ఉద్ధరించుకొని పశుపక్షాదుల కన్నా భిన్నంగా ఆలోచన శక్తి కలిగినటువంటి మనము ప్రతిరోజును కూడా సద్వినియోగం చేసుకోవాలి అని మాత్రమే చెప్పబడుతోంది మన ధర్మశాస్త్రం. సనాతన ధర్మం ఇతర పాషాండ మతాల్లాగా మనది కాదు, తప్పకుండా లోక కళ్యాణం కోసం చేసుకునేటువంటివి అనేక విషయాలు. అంటే ఇప్పుడు ప్రస్తాంశం కాకపోయినా కొంతమంది మేధావులు అనుకుంటున్నటువంటి వారు మేధావులుగా, మన యొక్క రాజకీయ నాయకులు కొంతమంది హిందువుల గురించి తప్పుగా మాట్లాడడం కూడా మన దౌర్భాగ్య స్థితి. మనము శత్రువులాగా చూసేటువంటి, మనల్ని మన శత్రువులాగా చూసేటువంటి వ్యక్తులు, అటువంటి వాళ్ళు కూడా మన జాతక మన యొక్క సమాజంలో కనబడుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి పెద్ద పెద్ద సభల్లో ఉన్నారు. వాళ్ళు హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడడం, హిందువులను హింసావాదులుగా అసత్యవాదులుగా చూపించేటువంటి దౌర్భాగ్య స్థితి కలిగింది. అటువంటి వారికి మనం సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మరి ఎప్పుడెప్పుడు చెప్పాలో అనేది మన చేతిలో ఓటు అనే ఆయుధం ఉంది, దాన్ని వినియోగిద్దాం. సరే, ప్రస్తావించడంలో మనకి 5/7/2024 శుక్రవారం అనగా రేపు మనకి అమావాస్య రాబోతోంది. ప్రతి మాసం వస్తుంది కదా, కొత్తది ఏమిటి అంటే ఈ రోజున ఆరుద్ర నక్షత్రంతో కూడినటువంటి అమావాస్య రావడం. అది కొంత మిథున రాశి వారికి రోజువారీ ఫలితాల్లో అనుకూలంగా ఉన్నా ఆర్థిక విషయాల్లో అప్రమత్తంగా ఉండండి. శత్రువులకి, అందుకే ఈ మాట చెప్పాల్సి వస్తుంది, శత్రువులకి మనము దాసోహం అనేటువంటి స్థితి కలగబోతుంది కనుక అటువంటి శత్రువుల్ని తొక్కి పెట్టడానికి, శత్రువుల్ని వశీకరణ చేసుకోవడానికి నేను ప్రారంభంలో 4 శ్లోకాలు చెప్పాను. అందులో ఒక్క శ్లోకమైనా సరే మీరు ఈరోజు పారాయణం చేయండి. మీ శత్రువు మీ యొక్క పాదాక్రాంతులైనటువంటి అవకాశం. అంటే వాళ్ళే మనకు వచ్చేసి సేవ చేయాల్సిన అవసరం లేదు, మన గురించి చెడుగా చెప్పేటువంటి ప్రయత్నంలో వారు అనుకూలంగా మారే అవకాశం. మనల్ని ప్రేమించగలిగే తత్వాన్ని పెంచుకుంటారు వాళ్ళు. అది మనం చెప్పబడేటువంటి సనాతన ధర్మంలో ముఖ్య విషయం. ఈ శుక్రవారం రోజున 5/7/2024 శుక్రవారం రోజున ఆర్ద్ర నక్షత్రం కూడా అమావాస్య రోజు. ఇంకొక విశేషం ఉంది. ఈ 4 శ్లోకాలు అవి చెప్పాను, ఒక శ్లోకంతో కనుక మీరు ఈ రోజున రావి చెట్టు ప్రదక్షిణ చేసినట్టయితే విశేషమైనటువంటి శుభయోగం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రావి చెట్టు ప్రదక్షిణ వల్ల ఏ రాశుల వారికి ఉపయోగం ఉంటుంది, కర్కాటకము, మకర రాశి వారికి ఈ యొక్క ఆరుద్ర నక్షత్రయుక్త అమావాస్య రోజునటువంటి ఈ 2 రాశులకి అనుకూలమంత ఫలితాలు కలుగుతాయి. శని ప్రభావం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఆ 4 శ్లోకాలు ఏదన్నా ఒక శ్లోకం చదువుకుంటే మీరు ప్రయాణం అంటే ప్రదక్షిణ చెయ్యాలి. ఇదొక విశేషం. అలాగే ఈరోజు ఇంకొక విశేషం ఉంది. మనకి భర్త గారి యొక్క ఆయుక్షేమం గురించి, మనం అన్ని నోములు వ్రతాలన్నీ కూడా సుమంగళయోగం పొందడానికి, అలాగే భర్త క్షేమంగా ఉండడానికి, కుటుంబ క్షేమంగా ఉండడానికి ఆడపిల్ల చేసేటువంటి మహత్తరమైనటువంటి పూజలు అనేకం ఉన్నాయి. వారు చేసినటువంటి తులసి పూజ కానీ, వారు చేస్తున్నటువంటి సౌందర్యలహరి పారాయణం కానీ, లలితాపారాయణం కానీ, అన్న మనకి అన్నపూర్ణాది అష్టం కానీ, ఏది చదివినా సరే ఇంటి యజమానికి శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది, పిల్లలకి వృద్ధి కలుగుతూ ఉంటుంది, అంటే సద్బుద్ధితో ఉన్నటువంటి వృద్ధి కలుగుతూ ఉంటుంది, మంచి జ్ఞాన యొక్క జ్ఞానం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల మన ఇంట్లో ఆ యొక్క స్త్రీమూర్తి నిత్యము నమస్కరించదగిన వ్యక్తి. అటువంటి స్త్రీమూర్తికి మనం తప్పకుండా గౌరవాన్ని ఇవ్వాలి. మనం చూస్తున్నాం సోషల్ మీడియాల్లో వెళ్తూ వెళ్తూ జుట్టు లాగేస్తున్నాడు ఆడపిల్లది,
ఆరు నెలలు లేదు, ఆరు మాసాలు లేదు, ఆరు సంవత్సరాలు లేదు పిల్లల్ని మనం బలత్కారం చేస్తున్నటువంటి వ్యక్తులు, దుర్మార్గపు వ్యక్తులు ఉన్నారు. మరి వీరందరి నుంచి మనము అటువంటి శత్రువుల్ని మన కాళ్ళ దగ్గర పెట్టుకోవాలంటే ఇటువంటి శ్లోక పారాయణము, మనోధైర్యము, ఫిజికల్గా మనం ఫిట్నెస్ ఆడపిల్లకు కూడా మనం ఇతరత్ర అవి నేర్పించాలి. దేహదారుఢ్యం కొరకు మన అన్ని యుద్ధం నేర్పించాల్సి తప్పది ఇప్పుడు ఆడపిల్లలకి. కుల మత విచక్షణ లేకుండానే తప్పకుండా నేర్పించాలి. మనం నేర్పించిన తనకు తాను కాపాడుకుంటుంది. సరే కాబట్టి ప్రస్తాంశంలో ఈ శ్లోకం చదువుకొని రావి చెట్టు ప్రదక్షిణ చేసుకుంటూ వటసావిత్రి వ్రతాన్ని చేయాలి. వాళ్ళ వటసావిత్రి వ్రతాన్ని చేస్తే ఎలా అయితే తన భర్తని కాపాడడానికి యమలోక ద్వారం వాళ్ళకి వెళ్ళి యముణ్ణి జయించి తన భర్త ప్రాణాలను కాపాడినటువంటి వటసావిత్రి వ్రతం ఈరోజు. కాబట్టి అటువంటి ఆరుద్రా నక్షత్ర అమావాస్యతో ఉన్నటువంటి వటసావిత్రి వ్రతం అనేది మనకి విశేషమైనటువంటి శుభాన్ని, ఇంట్లో అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి ఈరోజు వటసావిత్రి వ్రతం పుస్తకాలు బోలెడున్నాయి. ఆ వటసావిత్రి వ్రతం యొక్క పూజ తప్పకుండా చేసుకొని అమ్మవారి లక్ష్మీ రూపంలో అమ్మవారిని పూజించి అమ్మవారికి మనము ఆవు పాలతో చేరినటువంటి పాయసాన్ని, అన్న పాయసాన్ని నివేదనగా చేసి అమ్మవారి అష్టోత్తరం చదువుకొని ఆ సావిత్రి సహితమైనటువంటి ఎలాగైతే ఆమె తన యొక్క భర్త మృత్యువు నుంచి జయించి తన సుమంగళ యోగాన్ని కాపాడుకుందో అటువంటి యోగాన్ని కాపాడుకునేటువంటి వ్రతం ఈరోజు. ఈరోజు విశేషంగా వటసావిత్రి వ్రతం చదువుకున్న తర్వాత చేసిన తర్వాత ఒక ముగ్గురు ముత్తైదువులకి పసుపు కుంకుమ పండు ఇవ్వండి. చాలా మంచి ప్రయోజనం. ఎలాగో శుక్రవారం కదా, తప్పకుండా మీరందరూ సౌందర్య హరి, లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చేస్తున్నారు కదా. అలా ఈ ఒక్కరోజు మీరు వటసావిత్రి వ్రతాన్ని ఆచరించి తప్పకుండా ఎవరికైనా ముగ్గురు ముత్తైదువులు కనీసం తాంబూలాలు చేసే ప్రయత్నం చేయండి. డబ్బులు ఉన్నాయి, చీర పెట్టండి, పర్వాలేదు. మంచి యోగ్యవంతమైన వస్త్రాలు పెట్టండి. ఇంకా వారికి ప్రీతైనటువంటి భోజనం కూడా పెట్టండి. వారి కానుకలుగా వెండి భరణి మనం కానుకగా ఇవ్వాలి. వాళ్ళ ఇస్తే మనకి ఏమవుతుంది, అఖండమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. దానం ఇచ్చేదానికన్నా పదింతలు మనం మళ్ళీ భగవంతుడు అమ్మవారు మనకి ఇస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉంటూ, అంటే మిథునం, కర్కాటకం, మకరరాశి జాగ్రత్తగా ఉంటూ అనుకూలంతో ప్రయోజనం పొందుకోవాలి. మరి మిగతా రాశుల వారు దానం చేయకూడదా? మిగతా రాశుల వారందరూ కూడా ఈ 5/7/2024 శుక్రవారం రోజున తప్పనిసరిగా ఉదయం 10 గంటల లోపలనే ఏదైనా సరే తినే పదార్థాన్ని, యోగ్యవంతమైనటువంటి వస్త్రాన్ని, బ్రాహ్మణుడికి ఉదకుంభ దానాన్ని చేయడం వల్ల, అలాగే ఈ రోజున పితృదేవతల ప్రీతి కొరకు దీపం వెలిగించి తిలతర్పణం చేయండి. అంటే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కాలం చేసి ఉంటే పితృదేవతల యొక్క మోక్షము కొరకు, మన యొక్క శ్రద్ధాసక్తులు పెద్దవారిని చూపించేటువంటి అనుకూలత కొరకు తప్పకుండా మనము తిలతర్పణం చేయండి. తల్లిదండ్రులు లేని వారు, తండ్రి గతించిన వారు కానీ, ఇంకా వీలైతే తప్పకుండా నదీ తీరంలో మీరు ఈ యొక్క తీర్థశ్రాద్ధం కూడా పెట్టవచ్చు. అది ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. మన పెద్దవాళ్ళకి తప్పక మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మనం చేసేటువంటి దానాలన్నీ కూడా వాళ్ళకి వైతరిని, అది ఇటువంటి అనేకమైనటువంటి నరక కూపాల నుంచి బయటపడేసి అద్భుతమైనటువంటి మోక్షాన్ని, స్వర్గలోక ప్రాప్తిని కలిగిస్తుంది. అందుకు మనం ఈ రోజున దీపదానం కూడా విశేషంగా చేయాలి. వెండి దీపదానం చేయలేకపోతే మట్టి ప్రమిదలో దానం పెట్టండి. అది సాధ్యం కాకపోతే అరటి బోదెలో ఒక దొప్పలో కాస్త నెయ్యి చుక్క వేసి వెలిగించి ఆ దీపమైన దానం ఇవ్వండి. అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా ఉంటాయి. మరి ఇటువంటి విశేషమైన అమావాస్యల్ని మనం పోగొట్టుకోకుండా తప్పకుండా దాన్ని ఇటువంటి పాటిస్తాం. చిన్న చిన్న విషయాలు కదా, పెద్దగా దీంట్లో మీకు ఏమైనా లక్షల కోట్లు నష్టం వచ్చిందా? జన అజ్ఞాన వేదికల వాళ్ళనేటువంటి అనేక మూఢనమ్మకంగా ఉంటుందేమన్నా? 10 మందికి వస్త్రదానం, 10 మందికి అన్నదానం, దీనివల్ల నష్టమేం లేదుగా. కాబట్టి మనం ఇటువంటివి తప్పకుండా చేసి సనాతన ధర్మం చెప్పినటువంటి ప్రతి విషయాన్ని పాటిస్తూ ఆ యొక్క అమ్మవారిని, విష్ణుమూర్తిని మనం సర్వదా స్మరణ చేస్తూ ప్రతిరోజు కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, ప్రేమతో మీ కిరణ్ శర్మ. ఇటువంటి విశేషమైనటువంటి విశేషాలు మీకు చెప్తున్నాను కదా, మరి తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటూ నమస్కారం.